కనిగిరి రజక సంఘం ఆధ్వర్యంలో స్వర్ణగ్రామం రజక కులానికి చెందిన అలేఖ్య మైనర్ బాలికపై అత్యాచారం నిరసిస్తూ కనిగిరి ఒంగోలు బస్టాండ్ సెంటర్లో అంబేద్కర్ విగ్రహం దగ్గర రాస్తా రోకో కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రజక సంఘం నాయకులు అధ్యక్షులు దేపూరి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ మైనర్ బాలికపై అత్యాచారం చేసినట్లు వ్యక్తిని అరెస్టు చేయకపోవడం దారుణమన్నారు. రజకులను కులం పేరుతో పిలిస్తే కేసు నమోదు జీవో నెంబర్ 1860 అమలు కావడం లేదన్నారు. మహిళలు వృత్తిపరంగా పట్టణాల్లోని అనేక ఇళ్లలో పనులు చేసే క్రమంలో మానసికంగా శారీరకంగా సమస్యలు ఎదుర్కొంటున్నారని వీరికి రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమానికి మద్దతుగా వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు బడుగు వెంకటేశ్వర్లు మాట్లాడుతూ పసి నుండి పండుటాకు ముసలి వాళ్ల వరకు మహిళలపై కామాంధులు శారీరక దాడి లైంగిక దోపిడీకి గురి చేస్తూనే ఉన్నారని పాలకులు మాత్రం గుడ్లప్పగించి చూస్తున్నారే తప్ప నివారణకే కఠినమైన చర్యలు తీసుకోవడం లేదన్నారు. రాజకీయ ప్రయోజనాల కోసం తమ వ్యక్తిగత స్వార్థాల కోసం జాతీయ పార్టీలు కొన్ని ఇలాంటి వాళ్లను వెనకేసుకుని వస్తున్నాయని కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ పార్టీ ఎమ్మెల్యేలు మంత్రులు ఎంపీలు అనేక మంది ఇలాంటి కేసుల్లో ముద్దాయిలుగా ఉన్నారని ఆరోపించారు. రాష్ట్రంలో దేశంలో రోజు రోజుకు మహిళలపై అత్యాచారాలు హత్యలు పెరిగిపోతున్నాయని ఆరోపించారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఇది మరింత ఎక్కువగా ఉందని ఆరోపించారు. దేశ ప్రధాని ప్రత్యక్ష జోక్యం చేసుకుని నివారణకు కృషి చేయవలసి ఉందన్నారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ నాయకులు జి రవికుమార్, బీసీ సంఘం నాయకులు కొమటిగుంట్ల బాబురావు, అల్లా మాలకొండయ్య, పెద్దన్న ఉప్పలపాటి కొండయ్య, ఇచ్చి వెంకయ్య, డి చెన్నకేశవులు, రాయల చంద్రయ్య, ఎల్లమ్మ, ప్రసాద్ కొండలు తదితరులు పాల్గొన్నారు. పిచ్చే పరిస్థితి ఉంది. అక్కడ వర్ణాల మీద జరిగితే ఒక రకంగా, మైనార్టీలు పేదలు దళితుల మీద జరిగితే మరొక రకంగా స్పందించడం, ఇది ఎంతవరకు న్యాయం అంటే న్యాయ వ్యవస్థలో కూడా కులాల పరంగా న్యాయం జరిగే పరిస్థితి కనబడుతుంది. అక్కడ కులాలకు జరిగితే ఐలు ముందుకొచ్చేది, రాష్ట్రంలో ఉన్నటువంటి లాయర్ల సంఘం ముందుకొచ్చింది.